శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న నా స్వయంవరంలో ముగ్గురు కుర్రోలు వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారంట. మరి అది ఏంటో చూసేద్దామా. కలలో నా అక్కడు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని పూరించే నిషాన్ని ఊపిరిపోసే విషాన్ని మిత్రులు మటుకు హత్తుకు పోయిన స్నేహాన్ని అక్కడ పోసిన బాణాన్ని పురా కముడు రసిన గ్రంథాన్ని కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఇప్పటి పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరేని దాన్ని రేంజ్ లో వెళ్తుంది. ఇదేంటి అబ్బాయి చేయగానే టెంపరేచర్ అసలు ఎక్కడి నుంచి అసలే సమ్మర్ అబ్బా. ఏమంటారు అమ్మాయిలు రశ్మిజీ? ఇక్కడ వీళ్ళ బట్టలు కూడా తడిచిపోయాయి అన్నమాట. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా చాలా స్వెట్ వస్తుంది చూసి చూసి. లేదు అంటే ఈ పర్ఫార్మెన్స్ చూసి బాబోయ్ ఏంది ఇది వేరే లెవెల్ లో వెళ్ళిపోతున్నారు అనిపించేది. బాబోయ్ ఎందుకు అనుకో, మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వాల్సింది కదా.
వాతావరణం కొంచెం వేరేలా మారుతుంది. ఇంద్రజా గారు ఎలా అనిపించింది మన హాట్ బాయ్స్ పర్ఫార్మెన్స్? వన్ ఆఫ్ ద మోస్ట్ సిజ్లింగ్ సింటిలేటింగ్ అండ్ సూపర్బ్లీ సింక్రనైజ్డ్ పర్ఫార్మెన్స్. మీరు తెచ్చిన వేడికి ఇంక ఇక్కడ సెట్ బక్మన్ పట్టుకుంటుందోనని వాళ్ళు పాలు నీళ్లు మొత్తం అన్ని పోసేశారు పైకి. రొమాంటిక్ సాంగ్ బాయ్స్ కూడా చేస్తారా? చేస్తే ఇంత బాగుంటుందా? అయ్యో బాబోయ్! కానీ నిజంగా చెప్పాలంటే అభి మాస్టర్ పండు అండ్ మహేష్ ఎవ్వరు కూడా ఎవ్వరికి తగ్గలేదు. సూపర్బ్ గా పోటీపడి చేశారు అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఐ హావ్ సీన్. థ్యాంక్ యూ ఇంద్రజా గారు. అభి మాస్టర్, ఆ పాట కూడా మీరే కదా కొరియోగ్రాఫ్ చేశారు? ఆ పాట కొరియోగ్రాఫ్ చేసి మరి ఈ పాట కొరియోగ్రాఫ్ చేసి, అయితే ఈ రెండు పాటలో మీ ఫేవరెట్ పాట ఏంటి చెప్పండి మాస్టర్? వల్ల బానా ఈయన ఈ పాటనా? చీటీ పాట. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇన్ని ఎపిసోడ్స్ లో ఎప్పుడు ఇలాంటి వెల్కమ్ జరగలేదే. అసలు ఈ సెటప్ ఏంటి? ఇవన్నీ అసలు ఏంటి? ఓనర్ గారు ఎక్కడ? ఇష్టమేందయ్యా నీకు నా మీద, అంత ఇష్టమేందయ్యా.